Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ నేతకు జగన్ డబుల్ ధమాకా. విశాఖలో మరో వైఎస్ఆర్సీపీ నేతకు కీలక పదవి దక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆడారి ఆనంద్కు డబుల్ ప్రమోషన్ ఇచ్చారు. 40 రోజుల క్రితమే విశాఖ డైరీ చైర్మన్ పదవి దక్కగా తాజాగా మరో పదవి వరించింది. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఆడారి ఆనంద్ కుమార్ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం విశాఖ డైరీ చైర్మన్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. జనవరిలోనే ఆనంద్ విశాఖ డైరీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనను విశాఖ డైరీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఆ బాధ్యతలు స్వీకరించారు. ఆడారి ఆనంద్ కుమార్ తండ్రి ఆడారి తులసీరావు విశాఖ డైరీ చైర్మన్గా ఉన్నారు. ఆయన మరణం తర్వాత విశాఖ డైరీ నూతన చైర్మన్గా ఆనంద్ బాధ్యతలు తీసుకున్నారు. ఆడారి తులసీరావు గతంలో టీడీపీలో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆనంద్కు అనకాపల్లి టీడీపీ ఎంపీ టికెట్ కేటాయించగా ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల తరువాత తన సోదరి రమాకుమారితో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇప్పుడు ఆనంద్ 3 పదవుల్లో ఉన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలతో పాటు విశాఖ డైరీ చైర్మన్, తాజాగా APMSMDC చైర్మన్గా పదవి దక్కింది.